నమస్తే వెల్కమ్ టు డ్రీమ్ నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గ్యాస్ట్రోహెపటాలజిస్ట్ డాక్టర్ కావ్య దెందుకూరి ఇప్పుడు మేడంతో మాట్లాడి మనకున్న డౌట్స్ అన్నింటినీ క్లియర్ చేసుకుందాం నమస్తే మేడం నమస్కారం అండి థ్యాంక్ యూ సో మచ్ మేడం చాలా మందిలో లివర్ పాడైపోయింది అంటుంటారు అట్లా అంటే సడన్గా ముందు మనకు ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా సడన్గా ఇట్లా తెలుస్తుంది మనం చెకప్కి వెళ్ళినప్పుడు మనకు సింటమ్స్ అనేవి ఏం తెలియవా మేడం లివర్ పాడైనప్పుడు ముందుగానే ఇది యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి నేను ఎస్పెషలీ దీని మీద అవేర్నెస్ ఎక్కువ ఇద్దామని అనుకున్నాను ఎందుకు అంటే ఇప్పుడు లివర్ పాడవటం అంటే త్రీ స్టేజెస్ ఉంటాయి ఒకటి ఫ్యాటీ లివర్ అయి ఉండొచ్చు ఒకటి ఫైబ్రోసిస్ అయి ఉండొచ్చు దాని నెక్స్ట్ స్టేజ్ దాని నెక్స్ట్ స్టేజ్ సిరోసిస్ అయి ఉండొచ్చు సిరోసిస్ అంటే ఎయిటీ పర్సెంట్ లేమని అర్థంగా అయ్యేలాగా ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద లివర్ డామేజ్ అయితే దాన్ని మనం సిరోసిస్ అంటాము సిరోసిస్ స్టేజ్కి ఒకసారి వచ్చారు అని అనుకోండి ఆ లివర్ మళ్ళీ నార్మల్ అవ్వదు సో మన బాడీలో రీజెనరేటివ్ ఆర్గన్ అంటే మళ్ళీ రీగ్రో అయ్యే ఆర్గన్ లివర్ మాత్రమే సో లివర్కి ఏదైనా వచ్చింది వచ్చిందనుకోండి లివర్ సెల్ డెత్ అవుతుంది కానీ ఆ ప్రాబ్లం పోయేసరికి లివర్ మళ్ళీ రీగ్రో అవుతుంది సో లివర్కి ఆ కెపాసిటీ ఆ టెండెన్సీ ఆ బ్యూటిఫుల్ కెపాసిటీ ఉంది సో ఫ్యాటీ లివర్ ఫ్యాటీ లివర్ గ్రేడ్స్ ఉంటాయి నేను మళ్ళీ మీకు ఇవెన్చువల్గా చెప్తాను దాని నెక్స్ట్ స్టేజ్ ఫైబ్రోసెస్ ఫైబ్రోసెస్ అంటే లివర్ స్కార్ అయిపోవటం అనమాట లివర్ స్టిఫ్గా అయిపోవటము ఈ స్టిఫ్నెస్ ఈ స్టేజ్ వరకు కూడా ఇప్పుడున్న బ్యూటిఫుల్ మెడికేషన్స్ వల్ల మనం కంప్లీట్గా రివర్స్ చేసి లివర్ని నార్మల్ చేయొచ్చు కానీ దీని నెక్స్ట్ స్టేజ్కి ఒకసారి లివర్ వెళ్ళింది అనుకోండి అంటే సిరోసిస్ స్టేజ్ అంటే ఎయి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఆఫ్ ద లివర్ డ్యామేజ్ అయినట్టు లివర్ సెల్ రీగ్రో అవ్వదు మళ్ళీ లివర్ నార్మల్ అవ్వదు దానివల్ల లివర్ సైజ్ చిన్నగా అయిపోవచ్చు ఈ స్టేజ్ లో ఉన్నా కూడా ఎనభై శాతం మందికి సిమ్టమ్స్ ఉండవు మీరు ఫ్యాటీ లివర్ మర్చిపోండి ఫైబ్రోసిస్ మర్చిపోండి ఈవెన్ సిరాటిక్స్ అంటే సిరోసిస్ ఉన్న పేషెంట్స్ క్రానిక్ లివర్ డిసీజ్ ఉన్న పేషెంట్స్ లో ఎనభై శాతం మందికి కూడా సింటమ్స్ ఉండకపోవచ్చు మోస్ట్లీ వాళ్ళకు ఉండే కామన్ సిమ్టమ్ ఏంటి అని అంటే ఫెటీక్ అంటే వీక్నెస్ బలహీనత వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఓ నిన్న నైట్ నేను సరిగా పడుకోలేదు సరిగా తినలేదు ఎక్సర్సైజ్ చేశాను చేయలేదు ట్రావెల్ చేశాను సో అంతే అనుకుంటారు వాళ్ళు కానీ ఇది లాంగ్ పీరియడ్ ఉంటుంది రోజు పర్సిస్టెంట్గా ఉంటుంది సో ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మందికి జనరల్గా సిమ్టమ్స్ ఉండవు ఈవెన్ పర్మనెంట్ లివర్ ఓకే మేడం చాలా మంది అంటే మనం అందరం వినేంత వరకు ఎక్కువగా ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకే ఎఫెక్ట్ అవుతుంది అని నిజంగా అట్లానేనా లేదంటే వేరే పరిస్థితుల్లో కూడా పాడయ్యే అవకాశం ఉంటుందా చాలా రీజన్స్ ఉంటాయండి మనం ఈ మధ్య ఎక్కువగా చూసేది లైఫ్ స్టైల్ డిసీజెస్ లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే మీరు అడిగినట్టు ఆల్కహాల్ రిలేటెడ్ లివర్ డిసీజ్ ఒకటి సెకండ్ థింగ్ ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఇప్పుడు పోస్ట్ కోవిడ్ అని అనుకోవచ్చు ఎవ్రీవన్ అందరూ ఇంట్లోంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు సో దాని తర్వాత దానికి మీనింగ్ ఏంటంటే మన డోర్ స్టెప్ అన్నీ వచ్చేస్తున్నాయి సో అది ఏ మీడియం ద్వారా కానివ్వండి డోర్ స్టెప్ వచ్చి ఇంట్లోనే కూర్చుని ఒకటే ప్లేస్లో కూర్చుని మొబిలిటీ అనేది ఎక్సర్సైజ్ అనేది తగ్గినందుకు ఒబేసిటీ ఛాన్సెస్ చాలా ఎక్కువ అయిపోయాయి సో అది చిల్డ్రన్ కానివ్వండి అడల్ట్స్ కానివ్వండి సో ఆల్కహాల్ వల్ల వచ్చే లివర్ ప్రాబ్లమ్ని మనం ఎథనాల్ ఆల్కహాల్ డిజార్డర్ రిలేటెడ్ లివర్ డిసీజ్ అంటాము అలాగే నాన్ ఆల్కహాల్ వల్ల వచ్చేదాన్ని నాన్ ఆల్కహాల్ రిలేటెడ్ లివర్ డిసీజ్ సో ఇందులో కామన్ ఏంటంటే నేను మీకు ఇప్పుడు చెప్పినట్టు ఒబెసిటీ చాలా కామన్ సెకండ్ థింగ్ ఏంటంటే అన్కంట్రోల్డ్ షుగర్స్ షుగర్ కంట్రోల్లో లేకపోయినా చాలా రోజులుగా షుగర్ ఉన్న వాళ్ళు డైట్ వల్ల షుగర్ని ఇంప్రూవ్ చేసుకోలేకపోయినా మనకి పర్మనెంట్ లివర్ డామేజ్ వస్తుంది సెకండ్ థింగ్ సిస్టమిక్ హైపర్ టెన్షన్ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్న వాళ్ళు నెక్స్ట్ థైరాయిడ్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండి ట్రీట్మెంట్ తీసుకోకపోయినా థైరాయిడ్ అనేది చాలా ఇయర్స్గా ఉన్న వీళ్ళకి కూడా వస్తుంది అండ్ ఉమెన్ ఉమెన్లో పాలిసిస్టికో వేరియంట్ సిండ్రోమ్ పీసీఓఎస్ అని వినే ఉంటారు ఓకే వాళ్ళకు కూడా వచ్చే ఛాన్స్ ఉంది అండ్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ స్లీపాప్నీ అబ్స్ట్రక్టివ్ స్లీప్ స్లీపాప్నీ అంటే జనరలీ కొంచెం గా ఉన్న వాళ్ళు కొంచెం బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఆక్సిజన్ అనేది సరిగ్గా అందదు ఓకే ఓకే లంగ్స్ లో ఉండే ప్రాబ్లమ్ ఇది సో వాళ్ళ వాళ్ళకి మోస్ట్ కామన్ గా మీరు చూసే సింటమ్ ఏంటంటే డే టైమ్ స్లీపీనెస్ అంటాము కూర్చుని కూర్చునే వాళ్ళు నిద్రపోతారు వాళ్ళకి అది తెలియదు సో ఇలాంటి వాళ్ళలో నాష్ నాష్ అంటే నాన్ ఆల్కహాలిక్ స్టీయట హెపటైటిస్ దీనివల్ల లివర్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది ఓకే ఇది కాకుండా వైరసెస్ కామన్ వైరసెస్ లివర్ని ఇది హామ్ చేసేవి అంటే హెపటైటిస్ బి ఓకే హెపటైటిస్ సి హెపటైటిస్ ఏ హెపటైటిస్ ఈ కూడా ఉన్నాయి కానీ జనరల్లీ అవి అక్యూట్ వైరల్ ఇల్నెస్ అంటే ఏంటంటే అది కలుషితమైన నీరు కానివ్వండి ఫుడ్ కానివ్వండి తీసుకున్నందుకు జాండిస్ వస్తుంది కానీ మన ఇమ్యూనిటీనే దాన్ని పెరిగినప్పుడు జాండిస్ మన ఇమ్యూనిటీనే ఆ వైరస్ని క్లియర్ చేస్తుంది అట్లీస్ట్ ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మందిలో ఓన్లీ పది శాతం కన్నా తక్కువ మంది లివర్ ఫెయిల్యూర్లోకి వెళ్తారు దీనివల్ల సో వాళ్ళకి క్రానిసిటీ అంటే చాలా ఏళ్ళగా లివర్ ప్రాబ్లం ఉండదు వీళ్ళకి అక్యూట్గా వస్తుంది ఈదర్ నైంటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ ఉండిపోతుంది పది శాతం మంది మాత్రమే ఫెయిల్యూర్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది చాలా ఉంది మిగతా వాళ్ళకి లేదు ఇది రొటీన్గా ఎక్కువగా చూసేవి నెక్స్ట్ ఏంటంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటే జనరలీ మన ఇమ్యూనిటీ ఏం చేస్తుంది మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఆ ప్రాబ్లం నుంచి కాపాడడానికి మన ఇమ్యూనిటీ హెల్ప్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమైనా జ్వరం వచ్చింది కాఫ్ వచ్చింది కోల్డ్ వచ్చింది అనుకోండి ఆ బ్యాక్టీరియా వైరస్ కానీ మన బాడీలోకి వెళ్తే మన ఇమ్యూనిటీ ఆ వైరస్ ని బయటికి పంపించేదానికి ట్రై చేస్తుంది ఇది మన ఇమ్యూనిటీ రోల్ కానీ ఈ ఇమ్యూనిటీనే మన లివర్ సెల్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది అనుకోండి దీన్ని ఆటో ఇమ్యూన్ లివర్ డిసీజ్ అంటాము సో మన ఇమ్యూనిటీ ద్వారా లివర్ డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉంది వీటిల్లో వెరైటీస్ ఉన్నాయి ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ అనుకోవచ్చు పీబీసీ అంటే ప్రైమరీ బిలియరీ సిరోసెస్ లేదా పిఎస్సి ప్రైమరీ స్క్లిరోజిన్ కొలాంజ్ ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి సో ఈ వల్ల కూడా లివర్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది సో మళ్ళీ కిడ్స్లో అయితే కొన్ని వెరైటీస్ ఉన్నాయి విల్సన్స్ డిజీజ్ అని హిమోక్రెమెటోసిస్ అని మళ్ళీ పెద్దవాళ్ళకైతే కొన్ని అలా చాలా సో ఆల్కహాల్ మాత్రమే కాకుండా ఆల్కహాల్ ధర చాలా వచ్చేస్తాయి కొంతమంది అంటే మీరు ఎప్పుడైనా విన్నారో కొంతమంది ఫేస్ చేసి ఉంటారు బేబీ పుట్టం కానీ తో పుట్టారు బేబీ సో బేబీ తో పుట్టినప్పుడు కొంతమందికి ఫిజియలాజికల్ జాండిస్ అంటాం అంటే ఇది నార్మల్ సో వాళ్ళని యూవీ రేస్ కింద పెడతారు ఒక ఫ్యూ డేస్ పెట్టేసి తీసేయంగానే జాండిస్ నార్మల్ అవుతుంది కానీ కొంతమందికి లివర్ లివర్లో ఉన్న డక్స్లో ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది డక్ట్ అంటే ఏంటంటే ఇది మీ లివర్ అనుకోండి లివర్కి బైల్ జ్యూస్ ప్రొడ్యూస్ అవుతుంది కదా అది ఆ డక్స్లో ఉంచే పారి మనకి డైజెషన్ అవుతుంది అనమాట సో ఆ డక్స్లో ప్రాబ్లం ఉందనుకోండి బిలియరి అట్రేషియా అని అలా చాలా కండిషన్స్ ఉంటాయి అప్పుడు వాళ్ళ లివర్ పని చేయదు ఈ చిన్న పిల్లలు ఐదు ఆరు రోజుల పిల్లలు మంత్స్ కాదు డేస్ జస్ట్ డేస్ ఫైవ్ టు సిక్స్ డేస్ వన్ వీక్ వీళ్ళకు కూడా లివర్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో వాళ్ళకి పర్మనెంట్ క్యూర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ట్రీట్మెంట్ ద్వారా ఛాన్స్ లేదు అంటే ఒకవేళ ఫెయిల్ అయిపోయిన లివర్ జనరలీ బిలేరి అట్రేషియాకి ఒక సర్జరీ చేస్తారు దాన్ని నలభై రోజుల కన్నా ముందే చేసుకోవాలి కానీ నలభై రోజుల కన్నా ముందు అది గుర్తించలేదు అనుకోండి ఈ సర్జరీ చేసి ఫెయిల్ అవుతుంది అనమాట ఫెయిల్ అయినందుకు వాళ్ళకి లివర్ ట్రాన్స్ప్లాంట్ మాత్రమే పర్మనెంట్ క్యూర్ అలా పిల్లలకి కూడా చాలా ఉన్నాయి మేడం ట్రాన్స్ప్లాంటేషన్ అనగానే చాలా వరకు అంటే కొంచెం టెన్షన్గానే ఉంటుంది సో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అండి ముందు అంటే ఒక పదేళ్ల క్రితం పది పదిహేను ఏళ్ల క్రితం ఇండియాలో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ లేదు ఓన్లీ మనం సింగపూర్కో బయట వేరే కంట్రీస్కి వెళ్ళి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుని వచ్చేవారు కానీ ఇప్పుడు మనకున్న అడ్వాన్స్మెంట్స్ వలన మనకున్న వెరీ గుడ్ హాస్పిటల్స్ వల్ల డాక్టర్స్ వల్ల ఇండియాకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ వచ్చింది లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే అసలు ఏంటి సో రెండు టైప్స్ ఉన్నాయి ఒకటి ఏంటంటే ఫస్ట్ పర్మనెంట్ గా లివర్ డ్యామేజ్ అయిందా ఇప్పుడు ఎవరైతే పేషెంట్ ఉన్నారో వాళ్ళకి లివర్ పర్మనెంట్ గా డామేజ్ అయిందా అది మనం చూడాలి సో పర్మనెంట్ లివర్ డామేజ్ అంటే నేను ఇందాక మీకు చెప్పినట్టు సిరోసిస్ సిరోసిస్ అంటే లివర్ సెల్ డెత్ అవుతుంది కానీ లివర్ రీగ్రో అవ్వద్దు సో వీళ్ళకి అంటే ఇంత ఉండాల్సిన లివర్ అనుకోండి ఇంత అయిపోతుంది చిన్నగా అయిపోతుంది లివర్ ష్రింక్ అయిపోతుంది లివర్ ష్రింక్ అయిపోతే లివర్ లో ప్రెషర్ ఎక్కువ అవుతుంది లివర్ లో ప్రెషర్ ఎక్కువై లివర్ ఫెయిల్ అవుతుంది సో వీళ్ళని క్రానిక్ లివర్ డిజీజ్ సిరోసిస్ అంటాం సో ఇందులో పది శాతం మందికి లివర్లో క్యాన్సర్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది సో వీళ్ళకి ట్రాన్స్ప్లాంటేషన్ చేయటం చాలా అవసరం ఇప్పుడు సిరో ప్రతి కి ట్రాన్స్ప్లాంట్ అవసరం లేదు ఇప్పుడు ఇందులో కాంపన్సేటెడ్ లివర్ డిసీజ్ డీకంపెన్సేటెడ్ లివర్ డిసీజ్ అని ఉంది కాంపెన్సేటెడ్ లివర్ డిసీజ్ అంటే పర్మనెంట్ లివర్ డ్యామేజ్ ఉన్నా కూడా లివర్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ లేవు అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే వంద శాతం లివర్లో ఎనభై శాతం పాడైపోయింది అనుకోండి మిగతా ఇరవై శాతం ఏదైతే ఉందో అది ఆ ఎనభై శాతం లివర్ ఎంత పని చేస్తుందో అంత పని చేయడానికి ట్రై చేస్తుంది సో వాళ్ళకి ఇమ్మీడియట్గా లివర్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ కానివ్వండి లివర్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ అంటే ఏంటంటే బ్లడ్ వామిటింగ్ బ్లాక్ కలర్ మోషన్ మజిల్ మొత్తం పోవటం అంటే జనరలీ మీరు చాలా మందికి వీక్నెస్ నేను ఇందాక చెప్పినట్టు సెకండ్ ఏంటంటే మజిల్ లాస్ మజిల్ లాస్ ఎందుకు అవుతుంది అంటే ఇప్పుడు ఎవరైనా జిమ్కి వెళ్ళారనుకోండి మజిల్ గెయిన్ చేసుకోవడానికి ప్రోటీన్ తీసుకుంటారు ఆ ప్రోటీన్ మన లివర్ ద్వారా ఫామ్ అవుతుంది సో లివర్ ఫెయిల్ అయిపోయింది అనుకోండి ప్రోటీన్ అనేది ఉండదు బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది సో ఫస్ట్ మనకు కనిపించేది ఏంటంటే వాళ్ళ చీక్స్ కానివ్వండి జాబ్ బోన్స్ కానివ్వండి నెక్ కానివ్వండి చెస్ట్ ఇదంతా పోయి బోన్ మీద స్కిన్ ఉన్నట్టు అంత వాళ్ళ బ్లౌజెస్ లూజ్ అయిపోవటము వాళ్ళ షర్ట్స్ లూజ్ అయిపోతాము ఇవి మనకి గా అనిపించాయి సెకండ్ థింగ్ ఏంటంటే బ్లడ్ వామిటింగ్ లేదా బ్లాక్ కలర్ మోషన్ నేను మీకు చెప్పినట్టు లివర్ ప్రెషర్ ఎక్కువైనందుకు ఇప్పుడు ఇంత లివర్కి ఇంత ప్రెషర్ వస్తుంది సో మన బాడీ ఏం చేస్తుంది ఈ ప్రెషర్ ని డైవర్ట్ చేయడానికి ఇప్పుడు ఒక ట్యాప్ లాగా ఇప్పుడు ఈ ట్యాప్ పెద్ద తో వస్తే ఇట్లా బయటకు వచ్చేస్తాయి కదా అలాగే బాడీనే ఇన్ని ట్రి ఇన్ని కొలెస్ట్రాల్స్ ఫామ్ చేస్తుంది అనమాట ఈ ప్రెషర్ లివర్ భరించలేక సో ఫస్ట్ ఎగ్జాంపుల్ మన ఫుడ్ పైప్ లో ఫామ్ అవుతాయి ఈ వీటిని బ్లడ్ వెజల్స్ అంటాం జనరలీ మనం ఫుడ్ పైప్ లో ఇంత కామన్ గా ప్రామినెంట్ గా బ్లడ్ వెజల్స్ ని చూడము ప్రెషర్ ఎక్కువ అయినందుకు కనిపిస్తే బ్లడ్ వామిటింగ్ ఎందుకు వస్తుందంటే ఈ ప్రెషర్ వల్ల ఆ బ్లడ్ వెసల్స్ రప్చర్ అవుతాయి బ్రేక్ అవుతాయి సో దానివల్ల బ్లడ్ వామిటింగ్ లేదా బ్లాక్ కలర్ మోషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇంకో ఫెయిల్యూర్ సిమ్టమ్ ఏంటంటే జనరలీ లివర్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి కిడ్నీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కిడ్నీ ఎఫెక్ట్ అంటే కిడ్నీ ఫెయిల్యూర్ కాదు ఏమవుతుందంటే కిడ్నీ మీద బర్డన్ అయ్యి ఫ్లో అదంతా అయ్యి మన బాడీలో ఏదైతే ఫ్లూయిడ్ ఉందో యూరిన్ ద్వారా బయటికి రావాలి అది కిడ్నీ ఫంక్షన్ కానీ లో ఏమవుతుంది అంటే అది యూరిన్ ద్వారా బయటికి రాదు కాళ్లలో పొట్టలో లంగ్స్లో చేరికిపోతుంది దీన్ని పీడ్లు అంటే కాళ్ళ వాపులు చూస్తారు మీరు పొట్ట ఇంత వచ్చినట్టు చూస్తారు లంగ్స్లో దీన్ని బాడీలో ఫ్లూయిడ్ అక్యుములేట్ అయిపోతుంది ఇంకోటి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆఫ్ లివర్ అసలు ఏంటి అంటే డీటాక్సిఫై చేయటం అంటే మన బాడీలో ఏవైతే అవసరం లేవో ఏవైతే టాక్సిన్స్ ఉన్నాయో అవి డీటాక్సిఫై చేసి లివర్ మోషన్ ద్వారా బయటకి మన స్టూల్స్ ద్వారా బయటికి తీసేస్తుంది కానీ లివర్ ఫంక్షన్ లేనప్పుడు సిరోసిస్లో ఈ టాక్సిన్స్ బ్రెయిన్కి వెళ్తాయి ఫస్ట్ సిమ్టమ్ ఏమవుతుంది మనం జనరలీ పొద్దున్న పడుకోమో నైట్ పడుకుంటాం ఇది ఆపోజిట్ అయిపోతుంది సో ఆల్టర్ స్లీపరిథం వీళ్ళకి నైట్ నిద్ర రాదు పొద్దున్న నిద్ర వస్తుంది ఇంకోటి ఏంటంటే మర్చిపోటం చిన్న 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 థింగ్స్ స్లో స్లోగా స్లో స్లోగా మర్చిపోతూ ఉంటారు థర్డ్ థింగ్ ఏంటంటే కూర్చునే నిద్రపోవటం పొద్దున్న నిద్ర ఎక్కువ ఇలా గ్రేడ్స్ ఉంటాయి ఫోర్త్ గ్రేడ్ ఏంటంటే కోమా ఓకే సో ఇది లివర్ ఫెయిల్యూర్ సిమ్టమ్ చాలా ఇంపార్టెంట్ థింగ్ మనకు తెలుసు ఇప్పుడు లివర్ సెల్ డెత్ అవుతుంది అని చెప్పాను కదా సో ఎనీవేస్ జాండిస్ అనేది ఉంటుంది వీళ్ళలో సో ఇవి కాకుండా చాలా ఇంపార్టెంట్ లివర్ డిజీజ్ ఉన్నప్పుడు సిరోసిస్ ఉన్నప్పుడు మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది వీళ్ళలో సో క్యాన్సర్ వచ్చినప్పుడు మనం నేను ఎప్పుడు నా పేషెంట్స్కి చెప్పేది ఏంటంటే మీరు ఎక్కడున్నాయని ఎనీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ ఒక్కసారి సిరోసెస్ వస్తే ఆరు నెలలకు ఒకసారి ఖచ్చితంగా సిటీ స్కాన్ చేసుకోవాలి ఎందుకు అంటే క్యాన్సర్ ఉంటే మనం ఎవ్రీ సిక్స్ మంత్స్కి మనం సిటీ స్కాన్ చేయించుకున్నాం అనుకోండి అది పర్మనెంట్గా స్టేజ్ స్టేజ్లోనే డిటెక్ట్ చేస్తాం సో అది పర్మనెంట్గా క్యూర్ చేయొచ్చు అది జస్ట్ పార్ట్ ఆఫ్ ద లివర్ తీసేసో లేదా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసో సో ఇవి కాంప్లికేషన్స్ సో ఇవి లేని వాళ్ళని కాంపన్సేటెడ్ సిరోసెస్ అని అంటాం ఇవి ఉన్న వాళ్ళు డీకాంపన్సేటెడ్ సిరోసెస్ అంటాం కాంపన్సేటెడ్ సిరోసెస్ వాళ్ళు అంటే ఈ కాంప్లికేషన్స్ ఈ కాంప్లికేషన్ సింటమ్స్ లేని వాళ్ళు కొన్ని ఒక ఫ్యూ ఇయర్స్ బానే ఉంటారు వాళ్ళు రెగ్యులర్ ఫాలో అప్ తో రావాలి అంటే మూడు నెలలకు ఒకసారి బ్లడ్ టెస్ట్ ఆరు నెలలకు ఒకసారి సిటీ స్కాన్ ఎండోస్కోపీ చేసుకుంటూ ఉండాలి మాత్రలతో కానీ ఈ లివర్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలి ఎందుకు అంటే ఇప్పుడు మీకు చెప్పిన ప్రతి సిమ్టమ్ లివర్ ఫెయిల్ అయినందుకు ఈ లివర్ బాగా అవ్వదు సో ఈ లివర్ ఫెయిల్ అయినంత సేపు మీకు ఈ సిమ్టమ్స్ వస్తూనే ఉంటాయి వస్తాయి కాబట్టి మనం ఓన్లీ ట్రీట్ చేస్తే ఏమి ఉపయోగం ఉండదు సో కాజింగ్ ఏజెంట్ ఏంటి ఫెయిలింగ్ లివర్ సో అది తీసేస్తే ఈ సిమ్టమ్స్ ఆగిపోతాయి ఓకే సో దీంట్లో టూ వెరైటీస్ ఉన్నాయి లైవ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ డిజీజ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ లైవ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ కి సిరోసిస్ ఉంది పర్మనెంట్ లివర్ డామేజ్ ఉంది వాళ్ళు ఓ బ్లడ్ గ్రూప్ అని అనుకోండి బ్లడ్ గ్రూప్ ని బట్టి ఇది డిసైడ్ అవుతుంది ఎవరైతే ఇప్పుడు మనం లైఫ్ డోనర్ గురించి మాట్లాడుతున్నాం సో ఫ్యామిలీ డోనర్ అయి ఉండాలి సేమ్ బ్లడ్ గ్రూప్ అయి ఉండాలి పద్దెనిమిది ఏళ్ల కన్నా ఎక్కువ ఫిఫ్టీ ఫిఫ్టీ టూ ఇయర్స్ కన్నా తక్కువ ఉండాలి వాళ్ళంతటి వాళ్ళే నేను ఇస్తాను అని ముందుకు రావాలి ఓకే ఇది ఎందుకు క్రైటీరియా అని అంటే జనరలీ ఫిఫ్టీ ఫిఫ్టీ టూ ఇయర్స్ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి వాళ్ళకి వాళ్ళకే ఫ్యాటీ లివర్ ఉంటుంది సో ఫ్యాటీ లివర్ ఉన్నా కూడా మేము కరెక్ట్ చేసి తీసుకున్న వాళ్ళు ఉన్నాం అంటే యంగర్ వాళ్ళు లేకపోతే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కానీ వీ ప్రిఫర్ ఓకే ఫిఫ్టీ టు ఫిఫ్టీ టూ ఇయర్స్ కన్నా తక్కువ వాళ్ళు సో ఇప్పుడు ఈయన పేషెంట్ అనుకోండి ఈ పేషెంట్కి సర్జరీ అయ్యే ముందు ప్రీ లివర్ ట్రాన్స్ప్లాంట్ ఇవాల్యుయేషన్ అని ఒకటి చేస్తాం అంటే ఏంటంటే ఇది మేజర్ సర్జరీ ఈ సర్జరీ ఇన్ అ బాడీ కెన్ ఇట్ విత్ స్టాండ్ ఇంత మేజర్ సర్జరీకి కాంప్లికేషన్స్ లేకుండా బానే ఉంటారా సో అలా హార్ట్ డాక్టర్స్ లంగ్స్ డాక్టర్స్ ఎనస్థిషియా డాక్టర్స్ అందరూ చూసి ఓకే దిస్ పేషెంట్ ఇస్ ఫిట్ అని చెప్తారు అలాగే ఏ అయితే డోనర్ ఉంటారో అంటే నార్ డోనర్ అంటే ఎవరు నార్మల్ పర్సన్ ఆయనకి ఏ ప్రాబ్లమ్స్ లేవు ఆయనకో ఆవిడకో ఓకే వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు వాళ్ళకు కూడా ప్రీ లివర్ ట్రాన్స్ప్లాంట్ ప్రీ డొనేషన్ ఇవాల్యుయేషన్ అవుతుంది ఓకే ఓకే వాళ్ళకి ఎంత లివర్ ఉంది వాళ్ళకి మిగతా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా వాళ్ళకి సర్జరీ చేసేటప్పుడు రిస్క్ ఏమన్నా ఉందా అని ఫస్ట్ తెలుసుకోవాలి ఏంటంటే డో బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయి ఉండాలి అదైతే ఫర్ షూర్ సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళు డోనర్ మనం ఇవాల్యుయేషన్ చేసేటప్పుడు వన్ పర్సెంట్ రిస్క్ ఉందని తెలిసిన మేమే వద్దంటాం ఎందుకు అంటే ఒక నార్మల్ పర్సన్కి కాంప్లికేషన్ ఇచ్చినట్టు సో మేమే వద్దంటాం సో భయపడాల్సిన అవసరం లేదు స థర్డ్ థింగ్ తెలియాల్సింది ఏంటంటే ఎవరైతే డొనేట్ చేస్తారో లివర్ వాళ్ళకి లైఫ్ రిస్క్ జీరో అసలు లైఫ్ రిస్కే లేదు విత్ ఇన్ టూ వీక్స్ అంటే రెండు వారాల నుంచి నాలుగు వారాల లోపల ముందు ఎంత లివర్ ఉండిందో అంత లివర్ కి గ్రో అవుతుంది సో ఇప్పుడు డోనర్ వచ్చారు డోనర్ కి మనం ఇవాల్యుయేషన్ చేసాం ఆయనకి వంద పర్సెంట్ లివర్ ఉంది వంద పర్సెంట్ నుంచి జనరలీ మేము ముప్పై ఆ అరౌండ్ అంటే ఈవాల్యుయేషన్ చేసి ఈయనకి ఎంత వెయిట్ ఈయనకి ఎంత వెయిట్ అలా మాకు ఇవాల్యుయేషన్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి దాన్ని బట్టి ఎంత తీసుకోవాలని అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ముప్పై తీసుకున్నాం అనుకోండి ఈ పేషెంట్ ఎవరైతే ఉంటారో వీళ్ళ లివర్ మొత్తం తీసేస్తాం డ్యామేజ్ అయిపోయింది కాబట్టి సో ఈ ముప్పై శాతం పేషెంట్కి పెడతాం ఆ డోనర్ దగ్గర డెబ్బై శాతం ఉంటుంది ఈయన దగ్గర ముప్పై శాతం ఉంటుంది రెండు వారాల నుంచి నాలుగు వారాల లోపల ఈయనకి ముప్పై శాతం నుంచి వంద శాతం అయిపోతుంది ఈయనకి డెబ్బై శాతం నుంచి వంద శాతం అయిపోతుంది నేను మీకు చెప్పినట్టు లివర్ ఇస్ అ రీజనరేటివ్ ఆర్గన్ సో ముందు ఎంత ఉండిందో అంత అయిపోతుంది సో దీనివల్ల రిస్కే లేదు ఓకే సో డోనర్ ఎవరైతే డొనేట్ చేస్తున్నారో వాళ్ళకి ఇది తినకూడదు అది తినకూడదు ఇది చేయకూడదు అది రెస్ట్రిక్షన్స్ కానివ్వండి లిమిటేషన్స్ కానివ్వండి ఏమీ లేవు అండ్ మెడికేషన్స్ లేవు జనరలీ ఫిఫ్త్ డే లేదా సిక్స్త్ డే వాళ్ళు డిశ్చార్జ్ అయిపోతారు ఓకే నాకు తెలుసు నా పర్టిక్యులర్ పేషెంట్ డోనర్స్ మ్యారథాన్ రన్నర్స్ డే టు డే లైఫ్ క్యారీ ఆన్ అంత ప్రీ వెడ్డింగ్ కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు సో విత్ ఇన్ టూ మంత్స్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు సో డోనర్కి ఏ అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఏ విధమైన కాంప్లికేషన్ అనేది డోనర్కి ఉండదు ఓకే పేషెంట్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ వన్ మంత్ చాలా మెడికేషన్స్ తీసుకోవాల్సి వస్తుంది ఎందుకు అంటే ఇప్పుడు ఇమ్యూనిటీ ఇప్పుడు మన ఇమ్యూనిటీ ఏంటంటే ఏదైనా కొత్త ఆర్గన్ బ్యాక్టీరియా వచ్చి ఏరియా అనే చిన్నది వచ్చింది అనుకోండి బయటికి పంపించేస్తుంది కదా అలా కొత్త ఆర్గన్ వచ్చింది లివర్ అనేది ఆ బాడీకి సంబంధించింది ఒక ఆర్గన్ మనం పెడుతున్నాం సో ఆ ఆర్గన్ ఇది నా లివర్ కాదు అని బాడీ బయటకు పంపించకుండా ఇమ్యూనిటీని సప్రెస్ చేస్తాం కొంచెం సో ఆ ఇమ్యూనిటీని సప్రెస్ చేసేప్పుడు ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి ఆ ఇన్ఫెక్షన్స్ రాకుండా మొదటి నెల రెండో నెల కొంచెం ఎక్కువ మెడికేషన్స్ ఉంటాయి తర్వాత లైఫ్ లాంగ్ ఒకటే ఒక ట్యాబ్లెట్ అంతే సో దట్ ఈస్ అబౌట్ లైవ్ డోనర్ సెకండ్ ఆప్షన్ ఏంటంటే డిజీజ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ డిసీజ్ డోనర్ అంటే ఫ్యామిలీ డోనర్ లేరు అని అనుకోండి అంటే సేమ్ బ్లడ్ గ్రూప్ లేరు లేదా వాళ్ళకి ఇవాల్యుయేషన్ చేస్తే మ్యాచ్ అవ్వలేదు అని అనుకోండి లేదా ఏజ్ క్రైటీరియా మనకి మ్యాచ్ అవ్వట్లేదు అనుకోండి డిసీజ్ డోనర్ తీసుకుంటాం డిసీజ్ డోనర్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎవరిదైనా డెత్ అయిందనుకోండి వాళ్ళ ఫ్యామిలీ దానంగా ఇచ్చే ఆర్గన్ ఓకే బ్రెయిన్ డెడ్ అని వాళ్ళని సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ ఓ గ్రూప్ లో ఉన్నారనుకోండి మనం మీకు చెప్పినట్టు పేషెంట్ కి ప్రీ లివర్ ట్రాన్స్ప్లాంట్ ఇవాల్యుయేషన్ చేస్తాం ప్రీ లివర్ ట్రాన్స్ప్లాంట్ ఇవాల్యుయేషన్ చేసినప్పుడు ఓ గ్రూప్ గ్రూప్లో లిస్ట్ లో పెడతాం లిస్ట్ లో పెట్టినప్పుడు ఏమవుతుంది ఓ గ్రూప్ ఆర్గన్ అంటే ఎవరన్నా ఫ్యామిలీ దానంగా ఇస్తుంది అనుకోండి ఒక ఓ గ్రూప్ని ఆ లివర్ తెచ్చి ఈయన పెడతాం ఫస్ట్ ఇది పెట్టే లోపల మేము ఫస్ట్ ఆర్గన్ చెక్ చేస్తాం బాగానే ఉందా లేదా ఆన్ టేబుల్ బయోప్సీ చేసి ఓకే ఇది మంచి లివర్ దేనివల్ల ఆయన చనిపోయారు ఇది అవన్నీ మేము చూసుకుంటాం మంచి లివర్ అని తెలిస్తే విల్ ట్రాన్స్‌ప్లాంట్ ఇది డిసీజ్డ్ ఓనర్ లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సో దట్ ఈస్ అబౌట్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ అంటే మీరు అన్నారు మొత్తం లైఫ్ లాంగ్ ఒకటే టాబ్లెట్ వాడాలి అని చెప్పి ఇంకా అసలు కాంప్లికేషన్స్ వచ్చే వచ్చే అవకాశం లేదు సో జనరల్లీ నేను చూసేది ఎక్కువ ఏంటంటే ఆల్కహాల్ రిలేటెడ్ లివర్ డిసీజ్ ఉన్న వాళ్ళు మళ్ళీ వాళ్ళు చాలా నార్మల్ గా ఫీల్ అయిపోతారు కాబట్టి మళ్ళీ దేయ్ గో బ్యాక్ టు ఆల్కహాల్ దట్ వి డోంట్ సజెస్ట్ సో ఆఫ్ కోర్స్ మళ్ళీ గో బ్యాక్ టు ఆల్కహాల్ అంటే మళ్ళీ ప్రాసెస్ రిపీట్ పర్మనెంట్ లివర్ డ్యామేజ్ సేమ్ థింగ్ మళ్ళీ అలా మేము రీ ట్రాన్స్ప్లాంట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఒక లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసి మళ్ళీ సెకండ్ రివర్ లివర్ ట్రాన్స్ప్లాంట్ రీ ట్రాన్స్ప్లాంట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అది ఎట్లాంటి సందర్భాల్లో మేడం కొంతమందికి ఏమవుతుందంటే ఇట్లా ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ మళ్ళీ ఆల్కహాల్కి వెళ్ళిన వాళ్ళు ఉంటారు చాలా మటుకు ఏ వీళ్ళకి అంటే ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఉందనుకోండి ఫస్ట్ మేము ఎస్పెషల్లీ చూసే క్రైటీరియా ఏంటంటే ఒకవేళ ఆల్కహాల్ వల్ల లివర్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటున్నారంటే వన్ సైకాట్రిక్ కౌన్సిలింగ్ యూ షుడ్ నెవర్ గో బ్యాక్ టు ఆల్కహాల్ టూ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది అంటే ఈ రెండు ఉంటే జనరలీ దే స్టిక్ టు అంటే తీసుకోకుండా కానీ కొంతమంది వెళ్ళిన వాళ్ళు ఉన్నారు సో వాళ్ళకి మళ్ళీ రీట్రాన్స్ప్లాంట్ చేయాల్సి వస్తుంది ఓకే రిస్క్ రిస్క్ ఎక్కువ ఉంటుంది అంటే ఒక ఆపరేషన్ చేసింది మళ్ళీ ఆపరేషన్ కాబట్టి బట్ అఫ్ కోర్స్ మనం ఇవాల్యుయేషన్ చేస్తాం వాళ్ళకి ఎంత రిస్క్ ఉందో చూస్తాం అదంతా సేమ్ ప్రాసెస్ కానీ మనకి రిస్క్ ఉందని చెప్తే ఎక్స్ప్లెయిన్ చేసి చేయాలి ఒక సర్జరీ ఏరియాలో మళ్ళీ చేయటం కదా అందుకు సో మేజర్ సర్జరీ ఇది బట్ మేం చేసిన వాళ్ళందరూ బై ద గ్రేస్ ఆఫ్ గోడ్ దేర్ ఫైన్ ఓకే సక్సెస్ రేట్ రేట్ సక్సెస్ ఇస్ మోర్ దెన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ అండి సో సక్సెస్ ఇప్పుడు బేసిక్లీ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కావాలి అని అనుకున్న వాళ్ళు ముందుకు వచ్చి ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటున్నారంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే నేను చూసింది రైట్ టైమింగ్ కొంతమంది ఆ నాకేం సింప్టమ్స్ లేవు జస్ట్ కొంచెం కాలో జస్ట్ ఇది అని అనుకున్న వాళ్ళు డీలే చేసిన వాళ్ళు ఎమర్జెన్సీగా ట్రాన్స్ప్లాంట్కి ల్యాండ్ అవుతారు ఎందుకంటే లివర్ డామేజ్ అయిపోయింది ఓకే బట్ కొంతమంది కరెక్ట్ గా డెసిషన్ తీసుకున్న వాళ్ళు దే ఆర్ కంప్లీట్లీ ఫైన్ పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ బి టోటలీ ఫైన్ ఓకే మేడం చాలా మంది ఆల్కహాల్ తాగితే లివర్ పాడవుతుంది ఐడియా ఉన్నప్పటికీ అంటే ఎంత మోతాదులో తాగితే పాడవదు అనేది ఒక పెట్టుకుంటారు ఇంత తాగితే పర్వాలేదంట అని చెప్పి అది నిజమే అంటారా యాజ్ అ లివర్ డాక్టర్ నేను అది చెప్పకూడదు కానీ గైడ్ లైన్స్ ఉన్నాయి కానీ నేను ఇది ఎందుకు సజెస్ట్ చేయను అంటే ఈ గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి వెస్టర్న్ లో చేసినవి అంటే మన ఇండియన్ బాడీ ఇండియన్ బాడీ కాంపోజిషన్ ఇండియన్ బాడీ ప్రపోర్షన్ బట్టి ఇంకా చెయ్యలేదు వెస్టర్న్ అమెరికన్ అండ్ యూరోపియన్ స్టడీస్ ఏం చెప్తాయి అంటే జనరలీ ఒక ఎక్స్ అమౌంట్ మ్యాన్ తీసుకున్నారనుకోండి అంతే ఉమెన్ తీసుకుంటే కి వచ్చే ఛాన్స్ ఉంది లివర్ ప్రాబ్లమ్ మ్యాన్ కన్నా సో జెన్ సెవెన్ గ్రామ్స్ పర్ డే మ్యాన్ తీసుకోవచ్చు త్రీ టు ఫోర్ గ్రామ్స్ పర్ డే ఉమెన్ తీసుకోవచ్చును కానీ ఐ విల్ నాట్ సజెస్ట్ దిస్ బికాస్ మన ఇండియన్ స్టడీస్ ఇంకా అవ్వలేదు ఓకే ఓకే మేడం చాలా ఇప్పుడు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చూస్తున్నాం లివర్ ప్రాబ్ ప్రాబ్లమ్స్ ఏమున్నా ఈ ఒక అంటే జ్యూస్ తాగితే ఇది తీసుకుంటే క్లీన్ అయిపోతుంది అది ఇది అని డీటాక్స్ ఇదంతా వాస్తవమే కాదండి అసలు ఏది వాస్తవం లేదు నేను బెస్ట్ డీటాక్స్ ఏంటి అని మీరు నన్ను అడిగారు అనుకోండి మన బాడీని అసలు అండర్ ఎస్టిమేటే చెయ్యొద్దు ఏ డీటాక్స్ కావాలో అదంతా మన బాడీలో ఉంది కరెక్ట్ దాన్ని అబ్యూస్ చేయకుండా డస్ట్బిన్ లాగా ప్రతిదీ తినేసి ప్రతిదీ తాగేసి మన బాడీ చెప్తూ ఉంటుంది ఇది నీకు పడట్లేదు అని ఆ సటిల్ సైన్స్ మనం తీసుకున్నాం అనుకోండి అసలు డీటాక్స్ వరకు మనం వెళ్ళక్కర్లేదు ఓకే ఆ సైన్స్ తీసుకొని ఇవి మీకు పడుతున్నాయని తినేటప్పుడే మీకు అర్థమైపోతాయి ఇవి మీకు పడట్లేదు అని తినేటప్పుడే అర్థమైపోతాయి అవి అవాయిడ్ చేసుకుంటే చాలు చాలా మంది ఏం చేస్తారు ఒక్కసారే కదా అబ్బా నాకు ఏం కాలేదు అని కంటిన్యూ చేస్తారు ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఒక తో మొత్తం తీసేద్దామని అనుకుంటారు కానీ అట్లా మిరకల్ జ్యూసెస్ ఏవి లేవు మార్కెట్ లో ఉన్నవి నథింగ్ వర్క్స్ ఓకే ఆ జస్ట్ ఏదో తాగడానికి ఒకవేళ ఏమన్నా ఉంది అంటే ఆల్కలైన్ గా ఉండడానికి బాడీ తీసుకోవచ్చు ఏంటి అంటే ఇప్పుడు జనరలీ డైట్ బట్టి మన బాడీ యాసిడ్ కంటెంట్ పెరిగిపోతూ ఉంటుంది అన్నమాట సో వా ఈ బాడీ యాసిడ్ కంటెంట్ తగ్గించడానికి కావాలంటే డ్రింక్స్ కుకుంబర్ వాటర్లో లెమన్ వేసుకొని కుంబర్ అవన్నీ తీసుకోవచ్చు బట్ దే దానివల్ల ఏ క్యూర్ లేదు దానివల్ల నేనైతే ప్రమోట్ చేయను దానివల్ల ఇప్పటివరకు స్టడీస్ కూడా లేవు మేడం జనరల్గా చాలా మంది హెల్త్ చెకప్స్ రెగ్యులర్గా చేయించుకుంటూ ఉంటారు అలా చేసుకున్న హెల్త్ చెకప్ లో మనకు లివర్ ఏమైనా డ్యామేజ్ ఉందనే విషయం తెలుసుకోవచ్చు అంటారా లేదంటే ఏదైనా సపరేట్ చెకప్ ఉంటుందా దీనికి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి చాలు జనరలీ మాస్టర్ హెల్త్ చెకప్ చేసుకుంటే మనకి కామన్ గా అయ్యేది ఒకటి అల్ట్రాసౌండ్ అప్డమిన అండ్ లివర్ ఫంక్షన్ టెస్ట్ ఈ రెండు రెగ్యులర్ గా సిక్స్ మంత్స్కి ఒకసారి లేదా వన్ ఇయర్కి ఒకసారి చేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఫ్యాటీ లివర్ ఉందనుకోండి మనకి లివర్ ఫంక్షన్ టెస్ట్ లో తెలిసిపోతుంది అల్ట్రాసౌండ్ అబ్డమిన్లో కూడా తెలిసిపోతుంది సో ఈ రెండిట్లో ఇప్పుడు నేను మోస్ట్ ఇంపార్టెంట్గా మీకు చెప్పాలి ఏమనుకున్నాను ముందు ఫ్యాటీ లివర్లో మనం పదిహేను కేసులో లేదా ముప్పై కేసులకు ఒకటి నేను ఫ్యాటీ లివర్ చూసేదాన్ని ఇప్పుడు ఫ్యాటీ లివర్ నాకు అట్లీస్ట్ ఎవ్రీ సెకండ్ కేస్ కనిపిస్తుంది అది లైఫ్ స్టైల్ మార్క్ తినేది ఎవ్రీథింగ్ అసలు సోషలైజ్ అంత డిఫరెన్స్ అయిపోయింది కాబట్టి ఫ్యాటీ లివర్ అనేది చాలా ఇంక్రీజ్ అయిపోయింది సో మనకు అది అల్ట్రాసౌండ్ అబ్డమిన్లో లివర్ ఫంక్షన్ టెస్ట్లో రెండిట్లో తెలుస్తుంది అనమాట సో ఈ రెండిట్లో తెలిసినప్పుడు లివర్ ఫంక్షన్ టెస్ట్ అంటే అందులో ఎంజైమ్స్ అని ఉంటాయి అవి కొంచెం పెరగటము అల్ట్రాసౌండ్ అబ్డమిన్లో ఫ్యాటీ లివర్ అని రావటం ఈ రెండు వస్తే నా దగ్గరకు వచ్చినప్పుడు నేను దేనివల్ల ఫ్యాటీ లివర్ వచ్చింది అని చూస్తాను ఫస్ట్ సో దేనివల్ల వచ్చిందో అది ట్రీట్ చేస్తూ ఇప్పుడు పాటు మెడికేషన్స్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వరకు ఫ్యాటీ లివర్కి అసలు ట్రీట్మెంటే లేదు మేము ఏం చెప్పేవాళ్ళం అంటే ఈ డైట్ తీసుకోండి ఫ్యాట్ కొంచెం తక్కువ చేయండి కార్బోహైడ్రేట్స్ మోడరేట్గా తీసుకోండి ప్రోటీన్ ఎక్కువ తీసుకోండి వెయిట్ లాస్ చేసుకోండి స్ట్రెంత్ ట్రైనింగ్ చేసుకోండి ఇంతే చెప్పేవాళ్ళం మేము కానీ ఇప్పుడున్న మెడికేషన్స్ నేను మీకు చెప్పినట్టు ఫైబ్రోసిస్ స్టేజ్ అంటే ఫ్యాటీ లివర్ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ ఇది దాటి స్టేజ్ స్టేజ్కి వెళ్ళినా కూడా ఫుల్గా రివర్స్ అయ్యి వచ్చే మెడికేషన్స్ మనకు ఉన్నాయి సో మీరు అడిగినట్టు అల్ట్రాసౌండ్ లివర్ ఫంక్షన్ టెస్ట్ మన మాస్టర్ హెల్త్ చెకప్లో ఉంటాయి ఆ మాత్రం చేయించుకుంటే మనకి తెలిసిపోతుంది కానీ ఫర్దర్గా ఏమన్నా ఉంటే మనకి ఇంకొంచెం ఇవాల్యుయేషన్ చేయాల్సి వస్తుంది మేడం ఫ్యాటీ లివర్ ఫ్యాటీ ఫ్యాటీవర్ అని కానీ అసలు ఏంటి ఫ్యాటీ లివర్ అంటే ఏంటి మేడం సో జనరలీ ఫ్యాటీ లివర్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను మీకు చెప్పినట్టు లివర్ సెల్స్ ఇది లివర్ అనుకోండి లివర్లో సెల్స్ ఉంటాయి ప్రతి ఆర్గన్లో సెల్స్ ఉంటాయి అలాగే లివర్లో సెల్స్ ఉంటాయి టెన్ పర్సెంట్ కన్నా తక్కువ ఫ్యాట్ లివర్లో ఉంటుంది అది నార్మల్ ఓకే కానీ పది శాతం కన్నా కొవ్వు లివర్లో ఎక్కువ అయిందనుకోండి దాన్ని ఫ్యాటీ లివర్ అని అంటాం సో ఏమవుతుంది అంటే ఇది లివర్ సెల్ అనుకోండి నార్మల్ గా లివర్ సెల్ ఇలా ఉంటుంది ఫ్యాట్ అనేది అక్యుములేట్ అయింది అనుకోండి బలూనింగ్ అవుతుంది అంటే కొంచెం పెద్దగా అవుతుంది ఆ ఫ్యాట్ గురించి ఏమీ చేయలేదు అది షుగర్ వల్ల వచ్చింది బీపీ వల్ల వచ్చింది ఒబేసిటీ వల్ల వచ్చింది డైట్ దేని వల్ల రానిండి ఆ బలూనింగ్ ఇంకా పెద్దగా అవుతుంది సో ఇన్ఫ్లమేషన్ అవుతుంది ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఒక దెబ్బ తగిలింది అనుకోండి దాని చుట్టూ రెడ్గా అవుతుంది దాన్ని ఇన్ఫ్లమేషన్ అంటాం అలాగే లివర్స్ కి కూడా అవుతుంది మనం వదిలేస్తూ వదిలేస్తూ ఉంటే ఈ ఇన్ఫ్లమేషన్ ఇంకా స్ట్రాంగ్ అయ్యి అది చెక్కు కడితే మనకి ఎలా అవుతుంది ఇక్కడ అలా చెక్కు కట్టినట్టు ఫైబ్రోసెస్ అని అనుకోవచ్చు అది కూడా ట్రీట్ చేయకపోతే లివర్ పర్మనెంట్ డ్యామేజ్కి వెళ్ళిపోతుంది డ్యామేజ్ అయిన తర్వాత మళ్ళీ అంటే అది తెలుసుకోవడానికి ఇంకా అల్ట్రాసౌండ్ అబ్బమే లివర్ ఫంక్షన్ టెస్ట్ లో పర్మనెంట్ డ్యామేజ్ అయిందని మనకి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే పర్మనెంట్ డ్యామేజ్ లో లివర్ సైజ్ చిన్నగా అవుతుంది లివర్ సైజ్ చిన్నగా అయినందుకు నేను మీకు ఇందాక చెప్పినట్టు ప్రెషర్ ఎక్కువైనందుకు వెయిన్స్ ఫామ్ అయితానం అవి మనకి కొంచెం బేసిక్ ఐడియా అల్ట్రాసౌండ్ లో తెలిసిపోతుంది ప్లస్ లివర్ ఫంక్షన్ టెస్ట్ లో కొన్ని టెస్ట్ నార్మల్ గా ఉండాల్సినవి కొంచెం అబ్నార్మల్ అవుతాయి సో ఆల్టర్డ్ రేషియో ఏజీ రేషియో అని అంటాం అనమాట ఉంటే మేము సిటీ స్కాన్ మిగతా టెస్ట్ మేమే అడ్వైజ్ చేస్తాం ఓకే సిఎల్డీ క్రానిక్ లివర్ డిజీజ్ లాగా అనిపిస్తుంది మనం వీటిని చూడాలి అని సిటీ స్కాన్ ప్లస్ బ్లడ్ దేని వల్ల వచ్చిందని ఇథిలాజికల్ వర్కప్ మేము చేస్తాము ఓకే హెల్దీ లైఫ్ స్టైల్ తీసుకుంటే మనకు అసలు ఇలాంటి హెల్త్ ఇష్యూస్ ఏమి వచ్చే అవకాశమే ఉండదని అనుకుంటా మేడం నిజంగా ఎలా ఉండాలి లైఫ్ స్టైల్ అనేది ప్రాబ్లం నేనేమంటానంటే కామన్ గా ఏది ఫాలో అవ్వచ్చు అంటే మన స్లీప్ ప్యాటర్న్ ఏదైతే ఉందో అది ఫస్ట్ ఫాలో అవ్వండి అంటే పొద్దున సన్ రైజ్ టైంకి లేవటం ఓకే ఫైవ్ థర్టీ టు సిక్స్ ఓకే అండ్ సన్సెట్ టైంకి మన డిన్నర్ అయిపోవాలి చాలామంది నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఆ టైంకి డిన్నర్లు చేయటాలు సో ఫస్ట్ థింగ్ ఏంటంటే గెటప్ ట్వంటీ టు థర్టీ మినిట్స్ ఆఫ్ సన్లైట్ ఎక్స్పోజర్ ఓకే అది కాకుండా ఏ కాంట్రా ఇండికేషన్స్ లేకపోతే టూ లీటర్స్ ఆఫ్ వాటర్ తాగటం అండ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ నేను దానికన్నా ఎక్కువ నేను స్ట్రెస్ చేయలేను ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ లివర్ హెల్త్ ఫిఫ్త్ థింగ్ ఏంటంటే ఫ్యాట్ అనేది గుడ్ ఫ్యాట్స్ తీసుకోవచ్చు ఫ్యాట్ మోడరేట్ అమౌంట్లో వెల్ బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి చాలా మంది ఓన్లీ ప్రోటీన్ తీసుకోవటం లేదు మనకి ఫ్యాట్ కావాలి కార్బోహైడ్రేట్స్ కావాలి గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ కావాలి ఫైబర్ కావాలి సో ఇవన్నీ తింటేనే మనకి వెల్ బ్యాలెన్స్డ్ డైట్ కానీ లో ఇప్పుడు ఒక టెన్ ఫైవ్ పూరీస్ అట్లా తీసుకోకూడదు ఇప్పుడు ఇష్టమంటే ఒకటి తీసుకోండి బట్ ఇన్ మోడరేషన్ ఇన్ మోడరేషన్ వెల్ బ్యాలెన్స్ డైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వాటర్ అంటే బేసిక్లీ మన సన్ రైజ్ సన్సెట్ ఎందుకు అది ఫాలో అవ్వాలంటే దానివల్ల మనకి రిలీజ్ అయ్యే హార్మోన్స్ ఎన్జైమ్స్ డైజెషన్ని ఆర్గన్ ని చాలా బాగా మెయింటైన్ చేస్తుంది సో అది ఫాలో అవటం వెరీ ఇంపార్టెంట్ అండ్ కోర్స్ అన్వాన్ ప్రాసెస్డ్ ఫుడ్ ఏవైతే మనకి ప్యాకెట్స్లో బాక్సెస్లో దొరుకుతాయో అవి అవాయిడ్ చేయటము ఐ విల్ నాట్ సే ఆల్కహాల్ తాగకూడదు అని అన్నాను కానీ బిన్స్ డ్రింకింగ్ చేయకూడదు రెగ్యులర్గా ఆల్కహాల్ తాగే వాళ్ళకి బిన్స్ డ్రింకింగ్ వాళ్ళకి సేమ్ అమౌంట్ ఆఫ్ లివర్ ప్రాబ్లం ఉంటుంది అంటే బిన్స్ డ్రింకింగ్ అంటే ఏడాది తాగరు తాగిన ఒకరోజే ఫుల్గా ఒక టూ త్రీ బాటిల్స్ తాగేస్తారు సో వాళ్ళకి అండ్ రెగ్యులర్గా తాగే వాళ్ళకి సేమ్ అమౌంట్ ఆఫ్ లివర్ డ్యామేజ్ ఉంటుంది సో మోడరేషన్గా అప్పుడప్పుడు తీసుకొని డు నాట్ ఓవర్ డూ అండ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ స్మోకింగ్ ఆల్కహాల్ స్లీపింగ్ స్లీప్ ఈజ్ అ వెరీ గుడ్ మెడిసిన్ ఐ థింక్ మన బాడీనే విల్ కీప్ టెలింగ్ యూ స్లీప్ 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 అని అండ్ ఆకలి ఉన్నప్పుడు తినటము ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ స్కిప్ చాలా పర్వాలేదు పర్వాలేదండి ఖచ్చితంగా స్కిప్ చేసినా పర్వాలేదు సో కొంతమందికి ఆకలి లేకపోవడం ఒక ప్రాబ్లం ఉంటుంది వాళ్ళకి కాకుండా సో వేరే వాళ్ళు స్కిప్ చేసినా కూడా ఓకే నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఈ మధ్య ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చాలా కామన్గా సజెస్ట్ కూడా చేస్తున్నాం మేము కానీ ఎవరు పడితే వాళ్ళు స్టార్ట్ చేయకూడదు అండర్ గైడెన్స్ స్టార్ట్ చేస్తే బెటర్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఏంటంటే ఇది ఒక అంబ్రెల్లా టర్మ్ పీరియడ్స్ ఆఫ్ ఈటింగ్ పీరియడ్స్ ఆఫ్ ఫాస్టింగ్కి మనం అంటాం సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు పొద్దున ఆరింటికి లేచారనుకోండి మీ ఫస్ట్ సిప్ ఆఫ్ ఫుడ్ అది కాఫీ కానివ్వండి బ్రేక్ఫాస్ట్ కానివ్వండి ఏదైనా సిక్స్కి స్టార్ట్ స్టార్ట్ చేస్తారనుకోండి మీ డిన్నర్ ఎయిట్ ఓ క్లాక్ అయిందనుకోండి సో మీ ఈటింగ్ పీరియడ్ సిక్స్ టు ఎయిట్ మిగతాది ఎయిట్ తర్వాత నెక్స్ట్ డే సిక్స్ వరకు మీ ఫాస్టింగ్ పీరియడ్ సో ఈ ఫాస్టింగ్ పీరియడ్లో ఎస్పెషల్లీ లివర్ రిలేటెడ్ మనకి బెనిఫిషియల్ ఏంటి అని అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి ఫ్యాటీ లివర్ ఇంప్రూవ్ అవుతుంది ఇవి ప్రూవ్ అండ్ సైన్స్ ఓకే కానీ దీంతోపాటు ఇంటర్మీడియన్ ఫాస్టింగ్ చేస్తూ ఈటింగ్ పీరియడ్లో ఒక టూ బిర్యానీస్ తినేస్తే ఇట్ విల్ నాట్ హెల్ప్ మోడరేషన్ అండ్ బ్యాలెన్స్ డైట్ ఎప్పుడైనా కానీ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ ఈజ్ షోర్లీ హెల్పింగ్ ఇన్ కొలెస్ట్రాల్ కానివ్వండి ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానీ వెయిట్ లాస్ ఒబెసిటీ పీపుల్లో వెయిట్ లాస్ కోసం కానివ్వండి ఇట్ ఈస్ రియల్లీ హెల్పింగ్ అండ్ ఫ్యాటీ లివర్ ఆఫ్ కోర్స్ ఓకే బెటర్ అయితే చాలా మిగతా అన్ని డైట్స్ కన్నా ఇంటర్మీడియన్ ఫాస్టింగ్ ఇస్ అ వెరీ వెల్ ప్రూవెన్ ఎందుకు వేరేవి నేను ఎక్కువ చెప్పట్లేదు అంటే ఇన్ని స్టడీస్ లేవు వాటి మీద కొంచెం కొంచెం చిన్న చిన్న స్టడీస్ పైలట్ స్టడీస్ అంటాం కదా అవి చేసి వాళ్ళు స్టార్ట్ చేసేస్తున్నారు వీటికి ఇప్పుడు ఇదంతా మన ఈ ఈ రోజు వచ్చింది కాదు ఇది మన అమ్మమ్మ వాళ్ళు తాతగారు వాళ్ళు ఎప్పటి నుంచో స్టార్ట్ చేసింది ఒక పర్టికులర్ డే ఏకాదశి వాట్ ఎవర్ ఇట్ ఇస్ రోజు తినకపోవటము ఓన్లీ ఈవినింగ్ బ్రేక్ అదే స్నాక్ మాత్ర మాత్రమే తీసుకోవటము బిఫోర్ సన్సెట్ తినేసేయటము ఇవన్నీ ఎప్పటి నుంచి ఉన్నాయి బికాస్ అది మన బాడీ ఆల్గోరిజం మనం అది ఫాలో అయితే ఇంకేది ఎక్కువ చేయక్కర్లేదు ఓకే చాలా మంది అంటే లంచ్ టైంలో లంచ్ చేయకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బదులు లంచే తినేసి వెళ్ళిపోతుంటారు అట్లా స్కిప్ చేసి అలా పర్వాలేదు చేస్తున్నారు అనుకోండి మీ మీ బ్రేక్ఫాస్ట్ టైం మీ ఫాస్టింగ్ టైమ్ లో వచ్చింది అంటే మీరు నైట్ ఎయిట్ నుంచి నెక్స్ట్ డే ట్వెల్వ్ వరకు తినను అని అనుకున్నారనుకోండి బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయిపోయింది మీరు ఫాస్ట్ బ్రేక్ చేస్తే ట్వల్ ఓ క్లాక్ అంటే డైరెక్ట్ గా లంచ్ చేస్తున్నారంటే నో ప్రాబ్లం కానీ అందరూ ఇంటర్మీడియెంట్ ఫాస్టింగ్ చేయకూడదు ఎవరైతే చేస్తున్నారు ప్లీజ్ ఖచ్చితంగా అండర్ గైడెన్సే చేయండి కొంతమందికి ఇంటర్ ఫాస్టింగ్ పడదు ఎస్పెషలీ డయాబెటిక్ చాలా మంది ఉంటారు వాళ్ళకి షుగర్ లెవెల్స్ తక్కువ ఇలా చాలా హెడ్ ఏక్స్ రావటాలు ఇలాంటివి ఉంటాయి సో ఎవరు చేయగలరు అనేది మీరు కనుక్కొని చేసుకుంటే ఇట్ ఈస్ వెరీ బెనిఫిషియల్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి వీటికి ఓకే ఓకే ఖచ్చితంగా మనం గైడెన్స్ తోటే ఫాలో అవ్వాలి కరెక్ట్ ఓకే మేడం లివర్ విషయానికి వస్తే మళ్ళీ చాలా మంది ఆల్కహాల్ ఇందాక మాట్లాడుకున్నట్టు మెయిన్ రీజన్ అనుకుంటాము అయితే తాగడం స్టార్ట్ చేయగానే వస్తుందా ఎప్పుడో తాగి తాగి బాగా ఎక్కువ తాగిన తర్వాత ఎప్పుడో వస్తుంది అనే ఒక ఉంటుంది అది ఎంతవరకు నిజం మేడం నేను ఇచ్చే ఆన్సర్ చాలా మందికి కొంచెం లూజ్ వేస్ ఇవ్వచ్చు బట్ ఎస్ తాగిన వెంటనే రాదు కానీ కొంతమంది బీన్స్ డ్రింకింగ్ నేను చెప్పినట్టు చేసిన వాళ్ళకి ఇది ఓన్లీ ఆల్కహాల్ కాదండి వాళ్ళ జెనెటిక్ కాంపోజిషన్ అలా చాలా రీజన్స్ ఉంటాయి ఓన్లీ ఆల్కహాల్ మాలిక్యూల్ వల్ల లివర్ ప్రాబ్లం రాదు వాళ్ళ జెనెటిక్స్ వాళ్ళ బాడీ కాంపోజిషన్ అలా చాలా ఇది ఉంటాయి సో మోస్ట్లీ మనం అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఆల్కహాల్ స్టార్ట్ చేసి అది రెగ్యులర్గా స్టార్ట్ చేసిన వాళ్ళు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమే వాళ్ళకి ఆల్కహాలిక్ లివర్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇనీషియల్ గా కొంతమందికి వస్తుంది ఎవరైతే చాలా ఎక్కువ తీసుకుంటారో ఆల్కహాల్ వాళ్ళకి జాండిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది పర్మనెంట్ లివర్ డామేజ్ రావడానికి చాలా ఏళ్లు పడుతుంది కానీ ఇనీషియల్ గా తాగే వాళ్ళకి ఆల్కహాల్ వల్ల జాండిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది దీన్ని ఆల్కహాలిక్ హెపటైటిస్ అని అంటాం ఇదంటే ఏంటంటే నేను మీకు చెప్పినట్టు లివర్ సెల్ డెత్ అవుతుంది డెత్ అయినందుకు జాండిస్ వస్తుంది దిస్ ఈస్ యాజ్ డేంజరస్ యాజ్ క్రానిక్ లివర్ డిసీజ్ సో వీళ్ళు ఒకవేళ ఆల్కహాల్ స్టాప్ చేయలేదంటే వీళ్ళు కూడా ఫెలియర్ లోకి వెళ్ళిపోతారు డైరెక్ట్ గా ఇప్పుడు మనం ఫ్యాటీ లివర్ ఫైబ్రోసిస్ సిరోసిస్ అని ఎలా చేసామో ఆల్కహాలిక్ హెపటైటిస్ నుంచి డైరెక్ట్ ఫెయిలియర్ లోకి వెళ్లే ఛాన్స్ ఉంటుంది సో వీళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి కానీ ఎంత తాగారు ఇవన్నీ రోజులుగా తాగారు చాలా మంది జస్ట్ త్రీ మంత్స్ డైలీ తాగి పొద్దున్న సాయంత్రం వారు ఆల్కహాలిక్ హెపటైటిస్ లోకి వచ్చి లివర్ ఫెయిర్ ఉన్న వాళ్ళు ఉన్నారు త్రీ మంత్స్ కూడా ఓకే ఓకే సో వాళ్ళు ఎంత తాగుతున్నారు ఏం తాగుతున్నారు చాలా ఇంపార్టెంట్ ఎట్లా అయినా డేంజర్ డేంజర్ కరెక్ట్ దానికి అంతే అంటే మన బాడీలో ఉండే ఇమ్యూనిటీ బాడీషన్ ని బట్టి చాలా డిపెండ్ అయ్యి మేడం మనుషుల యొక్క ఎమోషన్స్ ప్రభావం వల్ల కూడా లివర్ ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంటుందంటారా ఉండొచ్చండి ఎమోషన్స్ అని నేను అన్నాను మీరు వినే ఉంటారు గట్ హెల్త్ అని వినే ఉంటారు కదా సో గట్ హెల్త్కి బ్రెయిన్ హెల్త్కి డైరెక్ట్ రిలేషన్ ఉంది దేని వల్ల అని అనుకున్నారు అనుకోండి ఇప్పుడు మన బాడీలో గట్ అంటే మీకు ఏమనిపిస్తుంది మన చాలా మంది గట్ అంటే స్టమక్ అనుకుంటారు గట్ అంటే ఇంటెస్టైన్స్ మన స్మాల్ ఇంటెస్టైన్ మన లార్జ్ ఇంటెస్టైన్ ఈ వీటిలో గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా అని రెండు టైప్స్ ఉంటాయి అనమాట గుడ్ బ్యాక్టీరియా తక్కువైపోయి బ్యాడ్ బ్యాక్టీరియా అనేది ఎక్కువ అయింది అనుకోని దీ దీనికి డైరెక్ట్ యాక్సెస్ బ్రెయినే ఇప్పుడు గట్ ఈజ్ యువర్ సెకండ్ బ్రెయిన్ అని అని అంటారు లిసన్ టు యువర్ గట్ అంటాం కదా మీ గట్ ఏం చెప్తుంది అది వినండి అని అంటాం కదా ఇంట్రెస్ట్ సో బికాస్ ఇట్ ఈస్ యువర్ సెకండ్ బ్రెయిన్ సో గట్ కి బ్రెయిన్ కి కంప్లీట్ క్లోజ్ రిలేషన్షిప్ ఉంది ఇలా డిస్బై దీన్ని డిస్బయోసిస్ అంటాం అంటే గుడ్ బ్యాక్టీరియా అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా మిస్బ్యాలెన్స్ అయింది అనుకోండి దాన్ని గట్ బ్యాక్టీరియా డిస్బయోసిస్ అని అంటాం అనమాట సో అలా అయినప్పుడు బ్యాడ్ బ్యాక్టీరియా ఒకవేళ ఎక్కువ అయిందనుకోండి అది స్ట్రెస్ వల్ల అయి ఉండొచ్చు ఈటింగ్ హ్యాబిట్స్ వల్ల అయి ఉండొచ్చు లైఫ్ స్టైల్ వల్ల అయి ఉండొచ్చు సో వీళ్ళకి ఏం చూస్తామంటే మన ఇంటెస్టినల్ మొటిలిటీ అంటే తినేది డైజెషన్ అయ్యేది డైలీ స్టూల్ పాస్ అయ్యేది కాన్స్టిపేషన్ అయినా ఉండొచ్చు వాళ్ళకి లేదా లూజ్ స్టూల్స్ అయినా ఉండొచ్చు లేదా గ్యాస్ సరిగ్గా ఎక్కువ పాస్ అయిపోవటము తిన్న వెంటనే బ్లోటింగ్ రావటము గ్యాస్ ఉన్నట్టు ఫీలింగ్ రావటము లేదా స్మాల్ ఇంటెస్టినల్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ అని అంటము అంటే ఏంటంటే ఈ ఏదైతే నార్మల్ స్మాల్ ఇంటెస్టైన్లో బ్యాక్టీరియా ఎంతైతే జనరలీ హండ్రెడ్ ట్రిలియన్ బ్యాక్టీరియా ఉంటాయి మన ఇంటెస్టైన్లో సో దానికన్నా ఎక్కువ అయిపోయాయి అనుకోండి బ్యాడ్ బ్యాక్టీరియా దానివల్ల ఈ సిమ్టమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట సో ఒకటి ఈ గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా డిస్బర్సెస్ ఇంకోటి ఏంటంటే మన తినేది వాటి వల్ల సో దీనివల్ల డైరెక్ట్ వీళ్ళకి ఉంటుందంటే ఎమోషనల్గా ఫీల్ అవుతారు వాళ్ళు ఇరిటబుల్గా ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది లేదా కొంచెం లో మూడ్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది బికాస్ గట్ హెల్త్కి బ్రెయిన్ హెల్త్కి చాలా కనెక్షన్ ఉంది ఓకే మేడం లివర్ పాడైన వాళ్ళు ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటాయా వాళ్ళకి లివర్ పాడైందంటే సిరోసిస్లో ఉన్నారనుకోండి నేను మీకు ఇందాక చెప్పిన కాంప్లికేషన్స్ని బట్టి నేను లో లంగ్స్ లో నీరు చేరుకుపోతుంది అంటే ఆ కిడ్నీ ఆ నీరుని బయటికి పంపిలేకపోతుంది అప్పుడు మనం ఎక్కువ వాటర్ లేదా ఎక్కువ సాల్ట్ తీసుకున్నాం అనుకోండి ఇంకా వాటర్ రిటెన్షన్ అవుతుంది అంటే బాడీలో ఇంకా స్వెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో వాళ్ళ క్యాలిక్యులేషన్స్ వాళ్ళకి సోడియం లెవెల్స్ అవన్నీ చూస్తామన్నమాట వాళ్ళకి మేము జనరల్గా రెస్ట్రిక్ట్ చేసేది ఏంటంటే స్టేజ్ లో వన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ ఆఫ్ ఫ్లూయిడ్ పర్ డే అది వాటర్ కానివ్వండి జ్యూస్ కానీ కాఫీ టీ కానీ ప్రోటీన్ పౌడర్తో మిక్స్ చేసే వాటర్ కానివ్వండి వన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ కన్నా ఎక్కువ తీసుకోకూడదు అండ్ సాల్ట్ టూ టు త్రీ గ్రామ్స్ పర్ డే అంతే అది పిక్కిల్ ఫుడ్స్ అప్పడాలు ఏవైతే ఉంటాయో అందులో సాల్ట్ ఎక్కువ ఉంటుంది అవన్నీ వాళ్ళు అవాయిడ్ చేయాలి సెకండ్ థింగ్ ఏంటంటే ప్రోటీన్ లాస్ ఉంటుంది కాబట్టి మజిల్ లాస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ ప్రోటీన్ తీసుకోవాలి మోస్ట్ ఇంపార్టెంట్ చాలా మంది భయపడేది ఏంటంటే లివర్ ప్రాబ్లం ఉన్నా కామెరలు ఉన్నా చికెన్ ఫిష్ తినకూడదు అని అది తప్పు ఓకే లివర్కి బర్డెన్ లేకుండా నాన్ వెజిటేరియన్ మీరు తీసుకుంటున్నారు అని అనుకోండి చికెన్ కానివ్వండి ఫిష్ కానివ్వండి ఎగ్ వైట్ కానివ్వండి లివర్కి చాలా మంచిది ఆఫ్కోర్స్ డీప్ ఫ్రైడ్ ఫ్రైలు ఇవ్వకూడదు కానీ గ్రేవీ లాగా లేదా బాయిల్డ్ ఈజ్ మచ్ బెటర్ వెజిటేరియన్ అనుకోండి రాజ్మా చెన్న పన్నీర్ సోయా స్ప్రౌట్స్ మనం రెగ్యులర్గా తినే దాల్స్ వీటన్నిట్లో ప్రోటీన్ బాగుంటుంది సో ప్రోటీన్ సప్లిమెంటేషన్ అనేది లివర్ ఫెయిర్ లో చాలా ఇంపార్టెంట్ ఈ మజిల్ వేస్టింగ్ ఈ వీక్నెస్ ఉండకుండా ఉండడానికి ఐ వుడ్ సే డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ ఖచ్చితంగా ఫ్యాటీ మీల్స్ అవాయిడ్ చేయాలి స్పైసీ ఫుడ్ అట్లా కూడా స్పైసీస్ ఓకే అండి అంటే ఇప్పుడు చాలా మంది ఉప్పు తక్కువ తీసుకుంటారు కాబట్టి వాళ్ళు లెమన్ తోనో దాన్ని గార్నిష్ చేసుకోవచ్చు డైట్ ని మన క్రైటీరియా సాల్ట్ వాటర్ ఓకే ఓకే అంటే వేరే మీరు ఇందాక చెప్పినట్టు ఏ సిమ్టమ్స్ లేకపోయినా ఓన్లీ కాళ్ళవాపులు ఇలా ఉంది అంటే అది వాపులో ఉంది కాళ్ళవాపులు చాలా రీజన్స్ వల్ల వస్తాయి ఒకటి లివర్ వేరే రీజన్స్ ఏమైనా ఉంటాయా కాళ్ళవాపులు బాడీ వాపు రావడానికి అంటే కిడ్నీ ప్రాబ్లం కానివ్వండి హార్ట్ ప్రాబ్లం కానివ్వండి థైరాయిడ్ అలా చాలా ఉంటాయి సో లివర్ ప్రాబ్లం వల్ల వచ్చేది చెప్తున్నాను నేను సో మీతో కూడా ఉంటుంది సో లివర్ ప్రాబ్లం వల్ల రెస్ట్రిక్ట్ చేయాల్సింది ఏంటంటే సాల్ట్ అండ్ వాటర్ మేడం చాలా మందికి కాఫీ టీ తాగింది అసలు తెల్లారదు దానివల్ల మంచి జరుగుతుందని చెప్తుంటారు లేదు అసలు తాగొద్దు అలవాటు చేసుకోవద్దని కొంతమంది చెప్తుంటారు లివర్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ప్రత్యేకించి కాఫీ టీ తాగొచ్చు అంటారా మేడం ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఎస్పెషలీ ఫ్యాటీ లివర్ ఉన్నవాళ్ళు రీసెంట్ స్టడీస్ ఏం ప్రూవ్ చేశాయి అంటే వాళ్ళకి మైగ్రేన్ ఉండకూడదు పాల్పిటేషన్స్ ఉండకూడదు కొంతమంది కాఫీ తాగకూడదు ఆ ప్రాబ్లం ఉన్నవాళ్ళు వాళ్ళు కాకుండా జస్ట్ ఫ్యాటీ లివర్ ఉన్నవాళ్ళు టూ కప్స్ ఆఫ్ బ్లాక్ కాఫీ పర్ డే అంటే అందులో షుగర్ ఉండకూడదు మిల్క్ ఉండకూడదు జస్ట్ బ్లాక్ కాఫీ పర్ డే ఈజ్ యాక్చువల్లీ ఫ్యాటీ లివర్ కి బెనిఫిషియల్ ఫ్యాటీ లివర్ ని తగ్గిస్తుంది అని రీసెంట్ స్టడీస్ చెప్పాయి మనకి సో ఫ్యాటీ లివర్ మీరు అడిగినట్టు కాఫీ ఈజ్ యాక్చువల్లీ గుడ్ ఎవరైతే అంటే చాలా మందికి అఫ్ కోర్స్ మిల్క్ షుగర్ తో అలవాటు అలవాటు కానీ మీరు చేంజ్ చేసుకోగలితే కాఫీ మానక్కర్లేదు ఓకే టీ అంత స్టడీస్ లేవు సో టీ బెనిఫిషియల్ లా కాదా మనకి ఇంకా తెలీదు బట్ ఖచ్చితంగా టూ కప్స్ ఆఫ్ కాఫీ పడే బ్లాక్ కాఫీ పడే ఎవరికైతే కాంట్రా ఇండికేషన్ లేదో వాళ్ళు తీసుకుంటే లివర్ కి మంచిది ఫ్యాటీ లివర్ కి మంచిది ఓకే మేడం చాలా మంది బ్లాక్ కాఫీ తాగేవాళ్ళు దాంట్లో అంటే లెమన్ పుదీనా ఇలాంటివి కలుపుకుంటా అలా తీసుకోవచ్చు దానివల్ల హామ్ ఏం లేదు ఓన్లీ క్యాలరీస్ యాడ్ చేయకూడదు అంటే షుగర్ కానివ్వండి మిల్క్ ప్రోటీన్ కానివ్వండి మిల్క్ కానివ్వండి అవి యాడ్ చేయకూడదు ప్లేన్ బ్లాక్ కాఫీ వాళ్ళు ఏమైనా ఫ్లేవర్స్ యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు గ్రీన్ టీ విషయానికి వస్తే మేడం తీసుకోవచ్చు చాలా మంది అడుగుతారండి గ్రీన్ టీ ఏమైనా ఇంపార్టెంట్ అని నాకైతే తెలిసి ఇట్ ఎనీ మచ్ థింగ్ అంటే దానివల్ల వెయిట్ లాస్ దాని దానివల్ల లివర్ కి బెనిఫిట్ కానీ నేనైతే ఇప్పటి వరకు చదవలేదు మేము ఎవరికి ప్రొపగాన్ కూడా చేయము ఓకే కానీ వింటుంటాం చాలా మంది మీరు అన్నట్టుగా వెయిట్ లాస్ కి చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్తుంటారు కరెక్ట్ ఓకే మొత్తానికైతే కాఫీ బ్లాక్ కాఫీ తాగొచ్చు టూ కప్స్ లివర్ ప్రాబ్లం ఉన్నవారు ఖచ్చితంగా థ్యాంక్ యూ మేడం చాలా గా ఎక్స్ప్లెయిన్ చేశారు నిజంగా అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ వీడియో చూస్తే కనుక లివర్ కి సంబంధించిన డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మచ్ థ్యాంక్ యూ